హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనకి ఇంటర్మీడియట్ పాస్అవుట్తోనే మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వేల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి, కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఏ వీడియోలో చూద్దాం. సో దీంట్లో ఏం పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో వీటికి సంబంధించి అసలు ఏ పోస్టు అనేది అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు సంస్థలలో ఏదైతే పోస్టులు ఉంటాయో అవి రిక్రూట్మెంట్ చేసేటువంటి సంస్థ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో దీని నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది మనకు. ఇది వచ్చేసి మనకు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది నోటీస్ ఆఫ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో ఇదనమాట మనకు. సో గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది మనకు, ఇంటర్ లెవెల్ ఉంటుంది, కొన్ని టెన్త్ లెవెల్తో పోస్టులు అయితే ఉంటాయన్నమాట, ఎంటీఎస్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనకు వచ్చి 10+2 అనమాట. 10+2 అంటే ఇంటర్. సో ఇంటర్ పాస్ అయిన వారికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే, సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది, ఎస్ఎస్సి. అండ్ దీంట్లో మనకు సో మనకు ముందుగానే ఓపెన్ చేయగానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. సో 1 మంత్ మనకు టైం ఇచ్చారనమాట. సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇది మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2024 అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7/5 వరకు అయితే ఉన్నది, అంటే మే 7th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, మే 7th వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలో మనకు 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయన్నమాట, అవి రెండు కూడా కంప్యూటర్ బేస్డే. మొదటి వచ్చేసి టైర్ 1, రెండవది వచ్చేసి టైర్ 2 అని చెప్పేసి రెండు రకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో టైర్ 1 నుంచి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా టైర్ 2కు సెలెక్ట్ కావడం జరుగుతుందన్నమాట. సో టైర్ 2 క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది మనకు దాదాపు టైర్ 1 ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే జూన్ జూలైలో ఉంటుంది. టైర్ 2 అనేది తర్వాత వీళ్ళు అనౌన్స్ చేస్తారు, టు బి నోటిఫైడ్ లెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకు అప్రాక్సిమేట్లీ పోస్టులు వచ్చేసి 3712 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ 3712 పోస్టులు, సో ఇంకా అది ఇది మనకు వేకెన్సీస్ కూడా కొంత ఎక్కువ కూడా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకు టెంటేటివ్ వేకెన్సీస్ అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందన్నమాట, అందులో మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా మేబీ ఉండవచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా వచ్చేసి దీనికి అప్లికేబుల్ ఎవరు, ఎక్కడ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చని చూసినట్లయితే నేషనల్ ఆఫ్ ఇండియా ఎవరైనా అని చెప్పేసి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అని చెప్పేసి ఇక్కడ మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అంటే మనకు తెలంగాణ స్టేట్స్ అయినటువంటి, సో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, బోత్ ఆర్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సో మనం కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. పోస్టింగ్ కూడా మన యొక్క తెలంగాణలో అయితే తెలంగాణలోనే మీరు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది, ఆ ఏపీ వాళ్ళు ఏపీలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వాటిలలో మనకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంకా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి మనకు క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అవన్నీ కూడా ఇక్కడ మనం చూద్దామండి. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇది మెయిన్గా మనకు ఇది చూసినట్లయితే ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి. సో మొదటి రకం పోస్ట్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ DEO అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది, డాటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇందులో మనకు గ్రేడ్ 1 అని చెప్పేసి, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ కల్చర్. సో ఈ డిపార్ట్మెంట్లలో మనకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి DEO డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ కనుక కావాలనుకుంటే దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి విత్ ఇన్ సైన్స్ స్ట్రీమ్. సో సైన్స్ స్ట్రీమ్ కలిగి ఉండాలి విత్ మ్యాథమెటిక్స్, అంటే లైక్ ఎంపీసీ లాంటి పోస్టులు లేదా ఎంఈసీ లాంటి పోస్టులు ఏవైతే ఉంటాయో, సో సైన్స్ స్ట్రీమ్ కలిగి ఉన్నటువంటి పోస్టులు విత్ మ్యాథమెటిక్స్తో ఉండాలి. సో ఆల్మోస్ట్ ఎంపీసీ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. ఇంకా JDC, JA, JSC అని చెప్పేసి తర్వాత అండ్ DEO, DEO గ్రేడ్ A, ఎక్సెప్ట్ DEO ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ.
సో ఇందులో మనకు 8.1లో కాకుండా మిగిలిన డిఈఓ పోస్టులు ఏ ఉన్నా, లేదా ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ కావచ్చు, సో తర్వాత ఈ సెక్రటరీట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీట్ అసిస్టెంట్ అని చెప్పేసి, సో ఇవన్నీ కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. దీనికి సైన్స్ స్ట్రీమా, మ్యాథ్స్ స్ట్రీమా, లేకపోతే సోషల్ స్ట్రీమా, ఇంకా అట్లా అలాంటిది ఏం లేదు. ఎవరైనా కానీ 10+2 అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, 10+2 అంటే 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్కు అపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ఒకవేళ వాళ్ళు 1 ఆగస్టు వరకు ఎలిజిబిలిటీ కనుక సాధిస్తే, సో క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ కనుక సాధిస్తే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు, అర్హత కలిగి ఉంటారు, వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు దీనికి సంబంధించి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో తీసుకుంటారండి, అప్లికేషన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ 100 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి మనం చూసినట్లయితే, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు, సో సదరంగిగట్ల తీసుకున్నట్లయితే మనకు, ఓకే, ఇందులో వచ్చేసి మనకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేది మనకు ఏపీ వాళ్ళకు సంబంధించి. తర్వాత హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామినేషన్ అనేది మనకు ఫస్ట్ ప్రిలిమినరీ ఏదైతే ఉంటుందో, ప్రిలిమినరీ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి. సో టైర్1 టైర్2 అన్న దాంట్లో మనకు ఫస్ట్ టైర్1 ఎగ్జామినేషన్, అది ప్రిలిమినరీ కింద మనం అనుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి, సో 60 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ టైర్1 ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్2కు తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ మనం మెయిన్స్ అని అనుకోవచ్చు అనమాట. అయితే మెయిన్స్లో వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, సో తర్వాత జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంతోపాటుగా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, డిఈఓ అనేటువంటి ఏదైతే పోస్ట్ ఉంటుందో దీనికి సంబంధించి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఎల్డీసీ, జేఎస్సీ వీళ్ళ కూడా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో టైపింగ్ టెస్ట్ కూడా చాలా మామూలుగా లోయర్ గ్రేడ్ లెవెల్ ఎట్లా అయితే ఉంటుందో, 30 వర్డ్స్ పర్ మినిట్ ఆ లెక్కన మనకైతే టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. సో అది మనకు. సో మీరు ఏం చేయాలి అంటే, ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు అంటే టైపింగ్ టెస్ట్కు వెళ్లాల్సి ఉంటుంది, టైపింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అన్నమాట, రెడీ ఉంటే ఓకే. సో మనకు ఒక 4 మంత్స్ అయితే టైపింగ్ సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకు దీనికి వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి, లేదంటే టైర్1 టైర్2కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్నమాట. సిలబస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో పూర్తి స్థాయిలో మనకు సిలబస్ ఏముందని కూడా మనకి ఇచ్చారు, మీరు కూడా సిలబస్ ఏముందని చూసుకోవచ్చు అన్నమాట. సో దీంతోపాటుగా మనం ఇంకా చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అయినా చూసుకున్నట్లయితే, సో 1A 2024 ప్రకారం కటాఫ్ డేట్కు చూసుకున్నట్లయితే మనకు 18 to 27 ఇయర్స్ అనేది ఏజ్ కలిగి ఉండాలన్నమాట. సో అది కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. దీంతోపాటుగా మనకు కొన్ని కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయినట్లయితేనేమో, సో 27+5 32 ఇయర్స్ వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ అయినట్లయితేనేమో మీరు 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. మిగతా పీడబ్ల్యూడీ అయితే ఎక్స్ట్రా ప్లస్ 10 ఇయర్స్ అదనంగా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ మీకు కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అవసరం ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. సో ఇది అన్నమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.